ఎల్బీ నగర్ నియోజకవర్గ పరిధిలోని డివిజన్స్ లో అనేక అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. శుక్రవారం చైతన్యపురి డివిజన్ పరిధిలోని భవానీనగర్ కాలనీలో 5,32,00,000 నిధులతో చేపట్టిన సీసీ రోడ్లు పనులు చైతన్యపురి డివిజన్ కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో అన్ని డివిజన్స్ రానున్న వర్షాకాలంలో వచ్చే సమస్యలకు పరిష్కారం చేసే దిశగా రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సరఫరా, పైప్లైన్ వ్యవస్థలు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. చైతన్యపురి డివిజన్ కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి నిత్యం డివిజన్ ప్రజలతో ఉంటూ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు పవన్, ఉపాధ్యక్షులు గట్టు శ్రీను, సీనియర్ నాయకుడు కోతి నరసింహారెడ్డి, రమణారెడ్డి, భవానీనగర్ కాలనీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, వార్డు మెంబర్ శేషుకుమారి, శోభారాణి, కాలనీ వాసులు వెంకటరెడ్డి, పూర్ణచందర్ రెడ్డి, మల్లారెడ్డి, వంశీకృష్ణ, బబ్బి, చెన్నారి తదితరులు పాల్గొన్నారు. అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మొన్ననే ఒక 11,00,000,000 రూపాయలతో ఒక 6 థీమ్ పార్కులు శాంక్షన్ చేపట్టింది. అలాగే చైతన్యపురి డివిజన్లో దాదాపు 6 కోట్ల రూపాయలతోటి ఒక 5 కోట్ల చిల్లులతో ఒక సిసి రోడ్డు, విడిసిసి రోడ్డు 80,00,000 రూపాయలతో ఒక కార్యక్రమాన్ని ఇక్కడ డెవలప్ చేస్తున్నాం. ఇవే కాకుండా ఇంకా కొన్ని 100,00,000 రూపాయలతోటి ఆల్రెడీ ఎస్ఆర్డిపి పనులు ఆల్రెడీ ప్రోగ్రెస్లో ఉన్నాయి, అవి కూడా తొందరలో పూర్తి కావస్తున్నాయి. అలాగే వివిధ డివిజన్లలో దాదాపు డ్రైనేజ్ లైన్లకు దాదాపు ఒక 6 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాం. అలాగే టీహెచ్ఎంసి తరఫు నుంచి అదనంగా 32 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. ఈ విధంగా ఒక 100-150 కోట్ల రూపాయలతోటి ఇక్కడ ఎస్ఆర్డిపి పనులు కాకుండా 100-150 కోట్లతోటి ఇక్కడ ఈ డివిజన్లలో అభివృద్ధి చేస్తూ ఉన్నాం. కాబట్టి చాలా మటుకు ప్రజలు ఇబ్బంది పడుతున్న కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా రాబోయే కాలంలో ఒక మంచి నియోజకవర్గంగా తీర్చిదిద్దామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు చైతన్యపురి డివిజన్లో సుందరిగా నగర నాయకత్వంలో నాకు రోడ్డు ప్రాబ్లం ఉంది. నాకు అంటే ఇంబడి 5,32,00,000 సీసీ రోడ్డు శాంక్షన్ చేయించి ఇమ్మీడియట్గా ఆర్కిస్ట్రా చేయించిన అన్న, అదేవిధంగా బీటీ రోడ్లు కూడా చాలా దూరం ఉన్నాయని అంటే ఇది కూడా 80,00,000తో చేయించారు అన్న. ఏది అడిగినా కూడా ఎల్బీనగర్ కాన్స్టిట్యూన్సీలో చైతన్యపురి డివిజన్లో డ్రైనేజ్ కానీ వాటర్ లైన్లో టోటల్గా మొత్తం చేసింది అన్న. వచ్చినాకనే నాకు మొత్తం టోటల్ కంప్లీట్ అయిపోయింది వాటర్ లైన్ అన్న. ఏది చెప్పినా కూడా డివిజన్ అభివృద్ధి డివిజన్ కోసం అన్ని విధాలు చేస్తున్నాను. ప్రజలు చెప్పుకుంటూ ఏదున్నా కూడా అన్న చెప్పినట్టుగా నేను నడిచి డివిజన్ మొత్తం అభివృద్ధిలో అన్ని విధాలు చేస్తాను.